నమస్తే వెల్కమ్ టు ఎసిటి న్యూస్ నేను కల్పన బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ పారిశ్రామిక ప్రాంతం సంజీవ్ కాలనీలో వాటర్ పైలట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తున్న విజయ సాయి రెడ్డి పత్రికలు సమాజ గుండె చప్పుడుగా నిలవాలి మేయర్ హరివెంకట కుమారి ఆకాంక్ష आरटीसी कॉन्ट्रैक्ट आउटसोर्सिंग कार्मिकलकु कनीस वेतनालु चेल्लिंचाली सीआईटीयू नगर अध्यक्षुलु आरकेएस रविकुमार डिमांड जगन सर्कारकु संक्षेमं अभिवृद्धि रेंडु कल्लु थीम पार्क शंकुस्थापनलो विजय साई रेड्डी वेल्लडी श्री विजयलक्ष्मी अलंकरणलो श्री कनक महालक्ष्मी अम्मवारु दर्शिंचि तरिंचिन भक्तुलु ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు పరిధి హనుమాన్ సంజీవ్ కాలనీ వద్ద గల నుంచి మంచినీటి సరఫరా విభాగ సముదాయంలో 24/7 వాటర్ పైలట్ పథకానికి శంకుస్థాపన చేశారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సృజన, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్లు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ ముందు చూపుతో అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రూపకల్పన చేశారని, అలాగే అవి శతశాతం అందేలా చర్యలు చేపట్టారని తెలిపారు. మేయర్ గారు కమిషనర్ గారు ఇక్కడ వాటర్ ప్రెషర్ పెంచాలననని నెంబర్ ఆఫ్ వాటర్ కనెక్షన్స్ పెంచాలననని మంచినీటి సదుపాయాన్ని మరింత ఇంప్రూవ్ చేయాలన్నట్టుతో ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొత్తం జీఎంసీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా 23 లక్షలు ఈ యొక్క సిటీలో 23 లక్షల కోసంగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏలేరు గోదావరి ఏలేరు తీసేస్తే తాటిపూడి ఎంజీఆర్ గోస్తమి గంభీరం ఇటువంటి ప్రాంతాల నుంచి మనకు క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మంచినీటి సదుపాయం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ టైం పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శకావత్ గారిని జనవనరుల శాఖ మాచ్యుల్ని కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు నేను కూడా ఉన్నాను, మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో ఉన్నాను. ఇక్కడ విశాఖపట్నానికి పారిశ్రామిక నీటి సరఫరా అవసరాలు, ఇక్కడ తాగునీటి అవసరాలను రెండింటిని కూడా మొత్తం ఎస్టిమేట్ చేసి భవిష్యత్తులో రానున్నటువంటి 20 సంవత్సరాల కాలంలో మొత్తం రిక్వైర్మెంట్ ఎంత అన్నటువంటిది అంచనా వేసి పురుషోత్తం పట్నం నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు విశాఖపట్నం సిటీకి తీసుకురాకుండా సిటీకి వచ్చి పైప్ లైన్ ద్వారా మొత్తం ఒక 4000 కోట్ల పైచిలుకు ప్రాజెక్టుని అంచనా వేయడం జరిగింది. అది ప్రైమ్ మినిస్టర్ జల జీవన్ మిషన్లో దాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్నటువంటి మనం విజ్ఞప్తిని కేంద్ర శాఖ మంత్రులకి మనం తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి కావడం, దాంట్లో 50% సగభాగం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం, ఒక సగభాగం కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ నుంచి ఈ యొక్క ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతతో నడిపే పత్రికలకు ఎల్లప్పుడూ ప్రజాదరణ ఉంటుందని జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి ఉద్ఘాటించారు. పత్రికలు సమాజ గుండె చప్పుడుగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో నిజం పత్రిక 7వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మేయర్ హరివెంకట కుమారితో పాటు మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, సెంచురియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
జీఎస్ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. నిజం పత్రిక 7వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా సంక్షోభంలో ఉందని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని వృత్తి ధర్మంతో జర్నలిస్టులు ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిజం పత్రిక అధినేత రవికాంత్ కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో వరిని జరుపుకోవాలని, ప్రజలకు చేరువలో ఉండేటట్టు ఈ పత్రిక ఉండాలని, ముఖ్యంగా చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ పరంగా సూచనలు గాని వాళ్ళకి సలహాలు గాని ఎడ్యుకేషన్స్ సంబంధించిన 10th క్లాస్ కానివ్వండి ఇంటర్మీడియట్ పిల్లలకి అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ టైప్ లో బిట్స్ టైప్ లో కూడా నిజం పత్రిక ముందుకు రావాలని, హెల్త్ టిప్స్ ఇలాంటివి కూడా నిజం పత్రికలో యాడ్ చేసి ప్రజలకు మరింత చేరువలో ఉండాలని, రానున్న రోజుల్లో ఈ నిజం పత్రిక మరింత అగ్రస్థానంలో ఉండి ఇలాంటి వార్షికోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని మొత్తం నిజం టీమ్ మెంబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిజం, ఆ నిజాన్ని నిరభయంగా చెప్పేవాడే 7 సంవత్సరాలు నడిపించినందుకు ఆ సత్తా ఉంటుంది. ఎందుకంటే ముందే మా సోదరులు చెప్పారు, పత్రికల ముందు కంట ఒక మెసేజ్ ఇస్తే కొన్ని వేల మందికి వెళ్ళే టైంలో పత్రిక రన్ చేయడం అనేది, ప్రింట్ వీడియో ప్రింట్ చేసి రన్ చేయడం అనేది, పేపర్ని ఇవ్వడం అనేది డబ్బులతో పని కూడే పరిస్థితిలో ఇవాళ నడుస్తుంది. ఈ టైంలో నిజాన్ని చెప్పితే ఆ నిజాన్ని చదవనందుకు ప్రజలు ముందునున్నారు కాబట్టి 7 సంవత్సరాలు కూడా పత్రికని చూసి, అంటే ఒక పత్రిక కాదు సేవ అనేది ఆయనకి ఇంట్రెస్ట్. మన పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన సహకరించి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలు ఎంతో సక్సెస్ఫుల్గా వాస్తవాలను తీసుకొచ్చి వారు రన్ చేయటం వారికి అభినందనలు. నాకు నిజం అనగానే మహాత్మా గాంధీ జ్ఞాపకం వస్తుంటాడు. ఎందుకంటే గాంధీ గారు మెయిన్ 3 పాయింట్స్ వారు ఇవ్వటం వల్ల ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆయన ఒకటి నిజం, ఈ సెట్ ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్, నాన్ వైలెన్స్ కాన్సెప్ట్ వరల్డ్ ఫేమస్, కోపాన్ని జయించాడు, యాజ్ నెవర్ ఎక్స్ప్రెస్ ఎనీ యాంగ్రీ వెన్ నెవర్ ఈజ్ డిసప్పాయింటెడ్. ఈ మూడాట్ల వల్ల మహాత్ముడు అయిపోయాడు, అపార్ట్ ఫ్రమ్ హీ సాక్రిఫైస్ టు ది గ్రేట్ కంట్రీ. ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో జోన్ అధ్యక్షులు వి కృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం రూరల్ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేస్తున్న వేతన సర్క్యులర్ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రూరల్ డిఎంని కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ అనేది రాష్ట్ర ప్రభుత్వం సంస్థగా ఈరోజు విలీనమైంది. రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా సంతోషించారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. మా అందరికీ కూడా జీతాలు పెరుగుతాయి, ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది, పర్మనెంట్ అవుతుంది, మా యొక్క పిల్లలకి గ్యారంటీగా కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పేసి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ ఆప్కాస్లో కలిపిన తర్వాత వీళ్ళకి వస్తున్న జీతాలు బత్యాలు చూసుకున్నట్టయితే పెనమ్మే నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇమ్మనమని చెప్పేసి సర్క్యులర్ ఇస్తే ఆర్టీసీ యాజమాన్యం ఎక్కడా కూడా దాన్ని అమలు చేయట్లేదు.
ఎంత దారుణంగా ఉన్నారంటే 9000 రూపాయల జీతం అయితే వాళ్ళన్ని పనులు అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వీపర్స్ మనకు తెలుసు కర్మచారి సఫారీ కర్మచారి చేసే పనులన్నీ కూడా టాయిలెట్ సీన్ దగ్గర నుంచి చెత్త చెదారాలు మురికి కోపాలన్నీ దిగబడి పని చేస్తూ ఉంటే స్వీపర్స్ కి 9000 రూపాయల జీతం ఇవ్వాల్సి వస్తే 7000 రూపాయలు ఇచ్చి మిగతా 2000 రూపాయలు కాంట్రాక్టులు తినేస్తూ ఉన్నారు మధ్యలో ఉండే దళారులు కాంట్రాక్టర్లు ఆర్టీసీ యాజమాన్యం కుమ్మక్కైపోయి వర్కర్స్ కి ఇవ్వాల్సిన జీతాలు ఈ రోజున ఇవ్వటం లేదు ఈ రకంగా అడ్డగోలుగా క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర దిగువ తరగతి ఉద్యోగస్తుల దగ్గర కాంట్రాక్టులు తినేస్తుంటే యాజమాన్యం నిమ్మక నేరెత్తుకుంటూ వ్యవహరించడం పనికిమాలిన చర్య అందుకనే విశాఖపట్నంలో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని డిపోల్లోనూ కూడా మేము ఇప్పటికే సర్వే చేసాం అందరి దగ్గర సంతకాలు సేకరిస్తున్నాం ఈ యాజమాన్యం గనుక స్పందించి జీతాలు సక్రమంగా అందరికీ గనుక ఇవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా ఆర్టీసీలో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఈ ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న అవకతవకల్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన తీరుని బయటపెట్టి ఆ రకంగా ఆర్టీసీ యొక్క చేస్తున్న అక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం జీవీఎంసీ ఆరో వార్డ్ ఎంఎస్ఆర్ లేఅవుట్ వద్ద సీతాకొక చిలుకల థీమ్ పార్కు రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు అటువంటి ప్రదేశాలు ప్రజలకి మనశ్శాంతి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు కూడా మనం బృహత్తర మంత్రి గారు కూడా శంభువాని పాలన చెరువు గురించి చెప్పారు ఇక్కడ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పరిపాలన లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరాలను తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పథకాల్ని విజయవంతంగా నడిపించడం జరుగుతూ ఉంది ఇక రెండవ అంశం డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధిని ఏ మాత్రం మనం తక్కువ చేయకుండా గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మనకున్నటువంటి రాష్ట్రాన్నిటిని కూడా 13 జిల్లాల్ని ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనా రాజధానిగా కాబోతున్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి ధ్యేయంతో ఈ యొక్క పరిపాలన అన్నటువంటిది సాగుతూ ఉంది ఆ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో మేయర్ గారు కమిషనర్ గారు చెప్పినట్టుగా 800 పార్కుల్ని డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం ఒక్క పార్కులు మాత్రమే కాదు అదే విధంగా వాటర్ బాడీస్ ఏ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ ని డెవలప్ చేస్తున్నారు ఈ యొక్క అభివృద్ధిలో భాగంగానే ప్రతి వార్డుకి ఉన్నటువంటి 98 వార్డుల్లో ప్రతి వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నటువంటిది జీవీఎంసీ వారు తయారు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బుర్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రిలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు అందులో భాగంగా శ్రీ విజయలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి అలంకరణ విశేషాలను ఆలయ అర్చకులు ఏసీటీ న్యూస్ కు తెలిపారు శ్రీచక్ర అర్చన లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు ప్రస్తుతం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో లక్ష్మీ అలంకరణలు నేటి రోజున విజయలక్ష్మీ అవతారం నవమం సిద్ధిదాత్రీచ అని
మహానవమి నాడు ఎవరైతే అమ్మవారి యొక్క దర్శనం చేస్తారో వారికి ఉండబడినటువంటి సమస్తమైనటువంటి శుభ కార్యక్రమములో కూడా ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి నాలుగు పురుషార్థములలో ఉండబడినటువంటి కార్యక్రమముల జాబితా కూడా సిద్ధింపజేసేటువంటిది కనుక సిద్ధిదాత్రి అని పిలిచారు అమ్మవారు అటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు నేటి రోజున విజయలక్ష్మి అవతారంగా అంటే ప్రారంభం పాడ్యమలగాయుతు ఇవాల్టి వరకు కూడా సమస్తమైనటువంటి దుష్ట శిక్షలను నశింపజేసి శిష్టులను సాధుజనులను సత్పురుషులను రక్షించి ఈ మానవాళిని రక్షించినటువంటి తల్లిగా విజయలక్ష్మిగా కొలుచుకుంటాం మన కనక మహాలక్ష్మి అమ్మవారిని అలాగే శాకంభరీతి విఖ్యాతం తదాజిశ్యాం యహం భువి అని శాకంభరి అని ఒక నామం అమ్మవారికి శాకము అంటే అనే మనకి జీవనానికి కావలసినటువంటి శాకములు కూరలు ఆకుకూరలు పళ్ళు మొదలుగా కలిగినటువంటి సమృద్ధి కావాలి అని నాదత్తం ఉపతిష్టతే మనం వేట్లతో అయితే ఏ విత్తనములు అయితే వేస్తామో అవే వృక్షములు ఫలిస్తాయి మనకి వంటంలో కొలువైయున్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి మాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా కాళికాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార శర్మ అమ్మవారి శరణ్ నవరాత్రి పూజా విశేషాలు వివరించారు. జయ వాసవి. నా పేరు షణ్ముఖ శర్మ అండి. ఈ గుళ్ళో అర్చకుడిని. ఈరోజు మా అమ్మవారికి కన్నికా ప్రవేశం అమ్మవారికి కాళీమాత అవతారం వేసామండి. అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఉదయం అమ్మవారికి పంచామృతాల అభిషేకం ఫలరసాల అభిషేకం చేసామండి. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కన్యకాపురి దేవాలయ అర్చకులు మేము ఈరోజు ఉదయం 2 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసామండి. తర్వాత 2:30 తర్వాత 3 గంటల నుంచి అలంకారం మొదలుపెట్టామండి. ఈవేళ కాళీమాత 8వ రోజు సందర్భంగా శరన్నవరాత్రులు 8వ రోజు సందర్భంగా కాళీమాత అవతారం వేసామండి. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై వాసుదేవ. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణ్నాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతార విశేషాలను ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ ఏసీటీ న్యూస్కి తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారికి పూజలు నిర్వహించారు. శ్రీ దేవి శరణ్నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా ఈ నెల 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అనగా పాజమే మొదలుకొని విజయదశమి వరకు కూడా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అనేక ఈ 10 రోజులు కూడా వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు మహానవమి సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో భక్తులందరికి దర్శనమిస్తున్నారు. ప్రాతకాలం ఉదయం మొదలుకొని ఉదయం నుంచి కూడా భక్తులందరూ అనేక సంఖ్యలో వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు జరపబడుతున్నాయి. ఈ పూజ చేయించుకునేవారు 10 రూపాయలు టికెట్ తీసుకోవాలి. అమ్మవారి 9 రోజులు కూడా 150 రూపాయలు ఉదయం సాయంత్రం సహస్రనామాసంలో జరుగుతున్నాయి. 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకు రసీదు తీసుకొచ్చి అమ్మవారు ప్రసాదం స్వీకరించాలని భక్తులు అందరూ కోరుతున్నాం. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా జి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆసల్మెట్ట వేమన మందిరం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీ
ఎంవీవీ సత్యనారాయణతో కలిసి జీవీఆర్ పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 35వ వార్డ్ వైసీపీ అధ్యక్షులు కనకారెడ్డి అక్కడకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ జి వెంకటేశ్వరరావు సారథ్యంలో గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా నగరం సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న ఆశాభావం వ్యక్తం చేశారు. अंदर की नमस्कार ना पेर अलपुर गनकरेड्डी वैएस कांग्रेस 35 वार्ड अध्यक्ष वार्ड तुम संवस को वार्ड प्रजल की चाव चुस्क सदर्भ में यह रोजु मुख्य विशाख स्मार्ट सिटी चैरम का मन गनमने वेंकटेश्वर गारु प्रमाण स्वीकार महोत्सव सदर्भंग मन संपद विनायक गुंडी वेमन मंदर दार वैएस विग्रहा पालाभिषेक चेसी अनंतर पूलमाल वैसी निवाल जी अलगे अच्छी प्रयाणिस्तू जीवीएम पदको पद निषाल प्रमाण स्वीकार महोत्सव का प्रजलू चार आनंद उत्सव तो कार्यकर्ता वी आने की शुभकानी सभा मुख्य मन चुनाव टाउन कोत्तरोड्डु उड्यार्ड स्ट्रीट श्री श्री आदिशक्ति अम्मवारी दसरा महोत्सव घनंगा कोनसागुतुन्नाई. दसरा नवरात्रि उत्सवाल्लो भागंगा अम्मवारु ओक्को रोजु ओक्को अवतारंलो भक्तुलकु दर्शनमिस्तुन्नारु. अंदुलो भागंगा श्री महिषासुर मर्दिनी अवतारंलो भक्तुलकु दर्शनमिच्चारु. आलय कमिटी व्यवस्थापक अध्यक्षुलु रमणराजु अम्मवारी अलंकरण विशेषालनु विवरिंचारु. दसरा महोत्सवाल्लो भागंगा अम्मवारी सन्निधिलो प्रति रोजु सुप्रभात सेव पंचामृत अभिषेकालु श्रीचक्र अर्चन बालभोगं स्वर्ण पुष्पार मंगल नक्षत्र हारतलु सुहासिनी पूजा लक्षणामार्चन महानैवेद्यं कार्यक्रमालु उंटायनि महिमा कलिगिन अम्मवारिनि पूजिंचि भक्तुलु पुनीतुलु कावालनि कोरारु. श्री 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 आदिशक्ति नागदेवालयं ఈ ఆలయంలో అమ్మవారి దేవి నవరాత్రులు చాలా ఘనఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు నాడు అమ్మవారి మైసేసి మధ్యనగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ఏకూ జామున పంచామృత అభిషేకాలు శ్రీచక్ర అర్చన కగ్గమాల స్వర్ణ పుష్పార్చన జరిగింది. అమ్మవారికి మైసేసి హోమం కూడా జరిగిందండి. ఈరోజు మధ్యాహ్నం అమ్మవారికి అన్నదాన కార్యక్రమం పేదవాళ్ళకి, సాయంత్రం అమ్మవారికి మహా నక్షత్ర హారతలు జరుగుతాయి. సాయంత్రం లలితాపారాణి మణిదీపం స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవాలయం 8వ రోజు ఈ రోజు రేపు అమ్మవారు రాజరాజేశ్వరిగా శాంత రూపంలో ఉంటారు. రేపటి తోటి దేవి నవరాత్రులు ముగుస్తాయి. ఆదిశక్తి నాగదేవాలయం టౌన్ కొత్తరోడ్ ఉడియార్ సిటీ వైవి రమణరాజు. వాల్తేరు రైల్వే స్టేషన్ రోడ్లోని కాళీబారి ఆలయంలో శ్రీదేవి శరణరాత్రి మహోత్సవాలు భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారికి దర్శనం కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇది సర్వజని నిస్కోస్ రైల్వే దుర్గా పూజ 67th ఇయర్ నడుస్తుంది. ఇది మన లాస్ట్ 67th ఇయర్ నుంచి ఇలాగ మన బెంగాలీ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు ఈ పూజ బెంగాలీ వాడిది కాదు, మొత్తం అంతా వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరిది పూజ. ఇది ప్రతి ఒక్కడు పార్టిసిపేట్ చేస్తున్నాడు, మన భోగ ప్రసాదం చేస్తున్నాడు, భోగ ప్రసాదం తింటున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో ఏంటంటే కరోనా గురించి చాలా రెస్ట్రిక్షన్ చేస్తున్నాం. మనం సరిగా భోగ ప్రసాదం మనం లాస్ట్ ఇయర్ చేయలేకపోయినా ఈ సంవత్సరం దేవుడు దయ వల్ల కొద్దిగా భోగ ప్రసాదం చేశాను. ఈరోజు నవమి పూజ జరుగుతుంది. నిన్న అష్టమి పూజ మహాసంధి అయిపోయింది. ఈరోజు నవమి పూజ, రేపు దసరా చేసుకుంటాను. అంతేనండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశ్రామిక ప్రాంతం సంజీవ్ కాలనీలో వాటర్ పైలట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన విజయసాయి రెడ్డి. పత్రికలు సమాజ గుండె చప్పుడుగా నిలవాలి, మేయర్ హరివెంకట కుమారి ఆకాంక్ష. ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్ రవికుమార్ డిమాండ్. జగన్ సర్కార్కు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు, థీమ్ పార్క్ శంకుస్థాపనలో విజయసాయిరెడ్డి వెల్లడి. శ్రీ విజయలక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. నమస్తే.